ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి గుడ్ మార్నింగ్ సిడాన్ హోంవర్క్ చేసినరా హోంవర్క్ చేయకుండా తెలుసుగా వాతలు పడకుండా పిల్లల మీద పడతా బాలు చెప్పురా ఏ ఫర్ అపార్ట్మెంట్ బి ఫర్ బుల్లెట్ హోంవర్క్ చేసినావా ఎస్ సార్ చెప్పు ఏ ఫర్ ఏ ఫర్ కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తాడు చెప్పు ఏ ఫర్ టైంకి ఫోన్ చేస్తాడు ఒకడు నేను వచ్చేసరికి వీళ్ళందరికి ఏం రాసావో నేర్పించాలి అర్థమైందా ఓకే సార్ A for auto. A for auto. B for bocho. B for bocho. C for chakka. C for chakka. D for danta. D for danta. A for auto. B for bocho. C for chakka. D for danta. నేర్పించినవా Yes sir. చెప్పండి D for danta. B for bocho. నీకెవరు నేర్పించారా సార్ మా నాన్న నేర్పించారు సార్ నాన్న ఎలా నేర్పిస్తాడ్రా మరేమో మీరు అమ్మ నాన్న అడిగి రాయమన్నారు మా నాన్నేమో ఫుల్ లో తాగి మా అమ్మని కొడుతుంటే నేను నాన్న అమ్మను కొడుతున్నావు అంటే మా నాన్న నా ఆతంత లేవు నువ్వు నన్ను అడిగేంత మొగను అయినవారా నువ్వు నీ అమ్మ కలిసి బొచ్చు కూడా పీకలేరా మీ నాన్న చెక్కలన్నీ చేయబట్టి నేను నిన్ను పెళ్లి చేర్చుకున్నా చెక్కవారు మీ నాన్న కాదు సార్ మా తాత అంటున్నారు సార్ ఇంకేమో జంగుతా నిన్ను మీ అయ్యని చావా జంగుతా అని అన్నారు సార్ నేను దీంట్లోకి వెళ్ళి ఏ ఫర్ ఆటు బి ఫర్ బొట్టు సి ఫర్ చెక్క జి ఫర్ జంగుతా అని రాసుకున్నా ఈ ఫర్ ఎందుకు రాయాలి ఈ ఫర్ ఏమైంది నాన్న అప్పటిలోపే మా నాన్న రోడ్ మీద పడుకున్నారు సార్ కానీ కొన్ని నేను రాసుకున్నా సార్ ఎల్ ఫర్ నెంబర్క ఇన్ ఫర్ ముడ్డగా పి ఫర్ పిచ్చుకోడా ఎస్ ఫర్ సుల్లిగా గుడ్ మార్నింగ్ పిల్లలు సార్ క్లాస్ ఇలా చెప్తున్నాడు ఓ క్లెవర్ స్టూడెంటా సార్ సార్ అది అయితే చెప్పండి పిల్లలు ఎం ఫర్ ఎం ఫర్ మనీ మనీ సార్ మనీ మనీ పి ఫర్ పి ఫర్ ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ టి ఫర్ ఇవన్నీ ఎవరు నేర్పించారు లవంగం నువ్వు ఆఫీస్కి రా డీ ఫర్ జంగల్ రేగం కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు రా ఫీ కట్టుకట్టని గుద్దలం చేస్తుండ్రు ఏం చేయాలరా ముద్దల కాలేజ్ బా గవర్నమెంట్ బీచ్ తత్వేద ఇస్తున్నా అన్నప్పుడు కాలేజ్ తో మనకు పని అయితే బా అంతే అంటావా ఇచ్చి పరిధంగా ముద్ద ఏం కాదు నేను ఉన్నాగా హలో ఆర్ట్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పురా బాబు నీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆ చెప్పు ఆన్లైన్ క్లాసెస్కి రాట్లేంటి బాబు నువ్వు లింగేసులుగా నేను రాను జోన్ వస్తుందిరా అంటే ఇట్రా ఇట్రా అంటూ సార్ మమ్మల్ని కాదు సార్ చెప్పండి సార్